న్యూస్ 9 టుడే. నేను శంకరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రచారం. బ్రహ్మరథం పట్టిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. తప్పిన ప్రాణ నష్టం, లక్షల్లో ఆస్తి నష్టం. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరపాడు హైవేపై బస్సు ప్రమాదం, పలువురికి గాయాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందచేసిన ఆలయ అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలో బీటులు వారిన మట్టి రోడ్డు, భూకంపం అనుకుని పరుగులు తీసిన పాదాచారులు. విశాఖ జిల్లాలో వింత సర్పం కొట్టి చంపిన స్థానికులు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పలు గ్రామాలలో ప్రచారంలో పాల్గొన్నారు. ఆయా ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ, చింతమడక చీటర్ కేసీఆర్ నాపై కక్షగట్టి ఎలాగైనా కొడంగల్లో ఊడగొట్టాలని, 100 కోట్ల మూటతో పట్నం ముఠాలను కొడంగల్ పంపించారని, కానీ కొడంగల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగం రావాలంటే కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకువస్తామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 100,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తామని తెలియజేశారు రేవంత్ రెడ్డి. చూడాలి, ఎప్పటి వాళ్ళు అడిగినా ఏమైనా ఎందుకు వస్తారు కదా, ఆయన కంప్యూటర్లో టికెట్ ఇవ్వబట్టి ముసలానికి ఇస్తున్నాను సార్, అందుకే ముసలమ్మకి ఇస్తారేమంటే, ఇక నేను అదే మాట ముసలమ్మ చెప్పిన అమ్మ మీ ఆయనకు వస్తుందంటే నీకు తీసేసింది కేసీఆర్ అని, ఇక ఆ ముసలమ్మ కొనుక్కుంట పోతుంది, ఆ ముసలాడు పోయేటప్పుడు నాకు పింఛను వచ్చేటప్పుడు అంటే 40-50 ఏళ్ళు కలిసి బతికిన భార్య భర్తల మధ్యలో పంచాయతీ పెట్టిన తాగుపోతాడు అని అలా ఏమన్నా, వాళ్ళ ఇంట్లో 5 మందికి ఉద్యోగాలనే 30 లక్షల జీతం వస్తుంది, ముఖ్యమంత్రి కేసీఆర్కి వస్తుంది, హరీష్ రావు అల్లుడికి వస్తుంది, కేసీఆర్ మంత్రికి వస్తుంది, పెద్ద కవితమ్మకి ఎంపీకి వస్తుంది, సడ్డకుని కొడుకు రాజ్యసభ, వాళ్ళ ఇంట్లో 5 మందికి నెలకు 30 లక్షల రూపాయల జీతం వస్తుందా, వాళ్ళ ఇంట్లో పింగళ్ళ వాళ్ళ ఇంట్లోనే 30 లక్షల జీతం తీసుకోవచ్చు, మన ఇంట్లో ఇక్కడ ఉచితంగా ఇస్తాం, బియ్యం నేనేసి, సిలిండర్ నేనేసి, 4,000 రూపాయలు పింఛన్ నేనేసి, ఇక అడుగు మీద కాలు మీద కాలు వేసుకొని ముసలమ్మ ముసలాన్ని ఏడు పోవాల్సిన పని లేదు, కొడుకునో కోడలనో అల్లుల్లో బిడ్డను అడుక్కునే పని లేదు, అంతో ఇంతో అక్కడైతే మన నీ దగ్గరకు వచ్చే కోడలు అడగాల్సిందే తప్ప మీరు ఎవరి దగ్గర చేసి ఆపాల్సిన పని లేదు, అందుకే ఇవన్నీ చేయాలంటే మరి మీరు ఒక్క పని చేయాలి, ఏం పని చేయాలి, కరెక్ట్ సోదరు చెప్పాను, నేను మిమ్మల్ని పైసలు అడుగుతలేదు, ఒక్క ఓటు అడుగుతున్నా, ఒక్క ఓటు మీరు ఏదో మిమ్మల్ని కంటికి రెక్కలాగా కాపాడుకునే బాధ్యత నాది, కాంగ్రెస్ పార్టీ వేస్తారా, కాంగ్రెస్ ఓటు వేస్తారు కదా, చదువుకున్న విద్యార్థులకు కూడా పైన కూడా చదువుకున్న పిల్లలు పడేలే, 100 రోజుల్లో 100,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మాది, నిరుద్యోగ యువత కూడా నౌక రాలేదని పెళ్లిళ్ళు చేసుకోకుండా యువత అని చెప్పి తల్లిదండ్రులు పెళ్లి చేయకుండా అట్లే ఉంటే బెండకాయ ముదిరినా పిల్లకాయ ముదిరినా రేవంత్ రెడ్డి నన్ను ప్రశ్నలు అడిగితే, ఓ మా సార్ అంతో ఇంత సంపాదించుకుని తింటారా, లేకపోతే మా సార్ సన్నాసుడంటాడా, మా సార్ తాగుపోతాడంటాడా అని అడుగుతుంది, తాగుపోతుంది తాగుపోతాడు ఏమన్నా చెప్పుకుని ఎవరమన్నా
చంద్రబాబు నాయుడు మీద మూడో కన్ను తెరుస్తాను. నేను పెద్ద మనిషిని అడిగిన మూడో కన్ను అంటే ఏంటో కేసీఆర్ మూడో కన్ను తెరుస్తాడు ఏం సంగతి. ఏమున్నా సార్ రాత్రి 12 వరకు 14 పెంపులు వేస్తాడు. ఆయన వండుకొని రెండు కన్ను తెచ్చి వరకే మధ్యాహ్నం ఉండదు. ఇక మూడో కన్ను ఎప్పుడు తెరుస్తారు సార్? కాంగ్రెస్ పార్టీ తప్ప దాంట్లో ఏం తెలియదు అని చెప్పి ఇవాళ రాష్ట్రంలో మరి ఇన్ని సమస్యలకు పరిష్కారాలు కావాలంటే లక్ష ఉద్యోగాలు రావాలంటే ఒక్కరి ఉద్యోగం పోవాలి. ఎవరి ఉద్యోగం? కేసీఆర్ ఉద్యోగం కూడగొడితే లక్ష ఉద్యోగాలు వస్తాయి. కూడగొడతామా? మీరు మాటిస్తూ నాంపల్లిని హల్లందుల్లా హోటల్ పక్కన ఉన్న ఓ షాప్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ ద్వారానే మంటలు చెలరేగాయని పోలీసులు అనుమానిస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో శ్రీనివాసపురం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పథకాలపై హుజూర్నగర్ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యువజన విభాగం నాయకుడు దామకూరి మధు మాట్లాడారు. టీఆర్ఎస్ సంక్షేమ అభివృద్ధి పథకాలపై 10 రోజుల నుంచి ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి కేసీఆర్ అభివృద్ధి పథకాలపై విస్తృత స్థాయి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ జిల్లా నాయకుడు దావా వీరభద్రం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీను, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కొత్తపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర్, దూసిరి గణపతి, ఎంపీటీసీ రేగు అంజయ్య, మాజీ సర్పంచ్ వంగా శ్రీనివాస్, బోయిని రాజు, గ్రామశాఖ అధ్యక్షులు విష్ణుకుమార్, దాసరి నరసింహ, దాసరి వెంకటయ్య మరియు భాస్కర్ రెడ్డి, వీరన్న, తుంగ నాగరాజు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామ సమీపంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
హైదరాబాద్ నుండి కారులో బయలుదేరి విజయవాడ వస్తుండగా జగ్గైపేట మండలం అనుమంచుపల్లి వద్ద గల కృష్ణ రెస్టారెంట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వాల్వో బస్సును క్రాస్ చేస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతుడు మాజేటి జగదీష్ విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన ఓడాఫోన్ డిస్ట్రిబ్యూటర్గా గుర్తించారు. ప్రమాదంలో సీతారామయ్య, సత్యనారాయణ, శివకుమార్ గాయపడిన వారిలో ఉన్నారు. యాక్సిడెంట్ జరిగిన విషయం తెలుసుకున్న జగ్గైపేట శాసనసభ్యులు శ్రీ రామ్ రాజగోపాల్ సంఘటన స్థలానికి చేరుకుని వారికి ఫస్ట్ ఎయిడ్ చేయించి మెరుగైన వైద్యం కొరకు అంబులెన్స్ లో విజయవాడ తరలించారు. అక్కడే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలో ఒక్కసారిగా సర్వీస్ రోడ్డు కుంగిపోయింది. ప్రాజెక్టుకు వచ్చే మార్గంలో మట్టి రోడ్డులు, బీటలు వారి కుంగిపోవడంతో భూకంపం వచ్చిందంటూ వాహనదారులు, పాదాచారులు పరుగులు తీశారు. ఎజెన్సీ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు భూకంపం కాదని, సర్వీస్ రోడ్డు కుంగిపోయిందని ధృవీకరించడంతో పరిసర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరపాడు హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుండి కాకినాడ వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు బోల్తా పడిన ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. లారీ తప్పించిపోయి బోల్తా కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 47 మంది ప్రయాణికుల్లో 20 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విశాఖ జిల్లాలో అరుదైన ఓ సర్పం కనిపించింది. ఈ ఫోటోలో కనిపిస్తున్నది 12 అడుగుల పొడవైన గిరినాగు. విశాఖ జిల్లా చీడికాడ మండలం గుంటి కొత్తూరులో శనివారం ఇది ప్రత్యక్షమైంది.
కోటకొల్లంలో గల కోలం తరుముతుండగా ఈ అరుదైన గిరి నాగపాము ప్రత్యక్షం కావడంతో రైతులు మొదట కాసే పరుగులు పెట్టారు. అయితే కొంతమంది ధైర్యం చేసి ఎలాగోలో చివరికి దాన్ని కొట్టి చంపేశారు. పాము శరీరం అంతా లేత ఆకుపచ్చ రంగులో ఉండగా తోక భాగంలో అడుగుమేర నల్లటి రంగు తెల్లటి చారలతో ఉందని దాన్ని గిరినాగపాము అంటారని పాము చంపిన వారు వివరించారు. దానిపరం చాలా మంచిది. ఇప్పుడు మన సైడ్ పుణ్యం అనుకో కాదు, కొట్టినోడు సైడ్ వల్ల పాపం కొంత పాసిపోతుంది, పాపం పాసిపోతుంది. రాచకొండ కమిషనరేట్ పరిధి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్మిగడ్డ శివసాయి నగర్ కాలనీలో పూజారెడ్డి అనే 22 సంవత్సరాల మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఒక బాబు ఉన్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తిరుమల శ్రీవారిని పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు నారాయణ స్వామికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో నారాయణ స్వామికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో నారాయణ స్వామిని పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, మనసు ప్రశాంతంగా మారుతుందని నారాయణ స్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సాహిత్య ప్రవచనదారులు గరికపట్నం నరసింహారావు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో గరికపాటికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఎల్లప్పుడూ సుఖాల మత్తులో ఉంచకుండా అప్పుడప్పుడు తనకు కష్టాలు వచ్చే విధంగా చూడమని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన అన్నారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన శనివారం నాడు దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని జిఎల్వి నరసింహారావు అన్నారు. తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. చాలా శ్రమ పడతారు వచ్చిన వాళ్ళు ఎప్పుడు సుఖపెట్టక మమ్మల్ని, అప్పుడప్పుడు కష్టాలు రావాలి. కష్టాలు వచ్చినప్పుడే భగవంతుడిని బాగా గుర్తు చేసుకుంటాం మనం. అందుకని సుఖానుభవాలు మత్తులో మునిగిపోతే తప్పనిసరిగా ఓ కష్టం వచ్చేలా చూడు నీ దయ వల్ల, అప్పుడు ఖచ్చితంగా నువ్వు మాకు గుర్తుంటావు. అంచేది భగవంతుడు దర్శనం అనేది మనకి నిరంతరం కావాలి అంటే అప్పుడప్పుడు కష్టాలు వస్తూ ఉండాలి, సూదులు గుచ్చుకుంటూ ఉండాలి.
ఆ గుర్తుకున్నప్పుడే మనకు బాగా గుర్తొస్తాడు. భాగవతంలో ఒక మాట ఉంటుంది, కుంతీదేవి కోరుతుంది శ్రీకృష్ణుడు వచ్చిన తర్వాత ఏం కావాలి అత్త అని అడిగితే, అత్త కాదయ్యా నువ్వు దేవుడివి అని చెప్పి, భవతో దర్శనం యత్స్యా అపునర్భవ దర్శనం ఉంటుంది, నీ దర్శనం కలిగితే మోక్షం వచ్చినట్టే లెక్క, వేరే కోరేది ఉంది. ఎందుకంటే విపద సంతున శశ్వత్ తత్ర తత్ర జనార్దన ఉంటుంది. అప్పుడప్పుడు కష్టాలు వస్తూ ఉండేలా చూడంటే అదేమిటి అత్తయ్య, అందరూ సుఖాలు కోరుతారు నువ్వు కష్టాలు కోరుతున్నావు అంటే, మాకు కష్టం వస్తేనే కదా పాండవులను చూడడానికి నువ్వు వస్తావు, లేకపోతే నువ్వు ఎందుకు వస్తావయ్యా. అందుకని నువ్వు మా మనస్సులోకి రావాలి, మా జీవితంలోకి రావాలంటే మా కష్టాలు కూడా రావాలి. అందుకని ఎప్పుడూ సుఖాల మత్తులోనే ఉంచొద్దు, అప్పుడప్పుడు కష్టాలు కూడా తెస్తూ ఉండవు అని కోరు. నేను స్వామివారిని అదే కోరాను. అందువల్ల మనం సుఖంగా ఉంటాం. కష్ట సుఖాలు రెండు సమానంగా తీసుకోవడమే భక్తి, తప్ప సుఖాలు కోరుకోవడం భక్తి కాదు. తిరుమల శ్రీవారిని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జిఎల్వి నరసింహారావు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో జిఎల్వికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. తిరుమల తిరుపతి కొండపై ఉన్నటువంటి స్వామి యావత్ ప్రపంచానికి కూడా ఒక ధైర్యాన్ని, తన ఆశీర్వాదాన్ని ఇచ్చే స్వామిగా ప్రజలందరూ చూస్తారు. ఈ పవిత్రత ఎప్పటికీ ఇలాగే నిలిచిపోతుంది. అలాగే ఈ పవిత్రతను కాపాడే బాధ్యత అందరిపైన కూడా ఉన్నది. ప్రజలపైన, ప్రభుత్వాలపైన, దేవస్థానంపైన, అందరిపైన కూడా. దేశం బాగుండాలని, మన కొత్త రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, కుటుంబం బాగుండాలని ఆ స్వామివారిని ఈరోజున వేడుకున్నాను. సో రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా సుఖంగా ఉండాలని, స్వామి ఆశీస్సులు మన అందరికీ ఉండాలి అని స్వామిని వేడుకుంటుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారి దేవస్థానముకు భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల చైర్మన్ మహేంద్రజిత్ సింగ్ బిట్ట శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థం దేవస్థానముకు ఇచ్చేశారు. వీరికి ఈవో శ్రీ శ్రీరామరామస్వామి ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత రాహుకేతు పూజ చేసుకొని శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఈవో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రచారం, బ్రహ్మరథం పట్టిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం,
తప్పిన ప్రాణ నష్టం, లక్షల్లో ఆస్తి నష్టం. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరపాడు హైవేపై బస్సు ప్రమాదం, పలువురికి గాయాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు స్వాగతం పలికి పెద్ద ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలో బీటలు వారిన మట్టి రోడ్డు, భూకంపం అనుకుని పరుగులు తీసిన పాదాచారులు. విశాఖ జిల్లాలో వింత సర్పం, కొట్టి చంపిన స్థానికులు. ఇక ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ 9 టుడే. ప్రజా శ్రేయస్సే మా లక్ష్యం.